సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అదే విధంగా ఈ రోజు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నా వివిధ గ్రామాల నుంచి పడంచేర్ వాసేసి నుంచి వచ్చిన సంపన్న కుల మత భేదాలు లేకుండా నాతోటి ఎన్ఎంఆర్ యువసేన తరఫున గ్రామాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు ఈరోజు నీలమ్మలు అంటే ఒక మానవత బిడ్డ ఒక సేవా గుణమున్న బిడ్డ అని చెప్పి పడంచేర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ బిడ్డనని చెప్పి కడుపులో దీవించుకొని ఇంత దూరం ఈ నీలమ్మకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ ఇవ్వలేరని చెప్పి ఆ రోజు 21వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా జాతి ముద్రా జాతి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలిపింది ఆ ముద్రా జాతికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులు బీసీ కులాలు అదేవిధంగా సంపన్న కులాలు బహుజన్లు రెడ్లు ప్రతి ఒక్కరు కూడా పడంచేర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు కూడా అరే అక్కడ అన్యాయం జరగవచ్చు కానీ నీలమ్మదును మేము నిలబెట్టుకుని గెలిపించుకుంటాం ఇండిపెండెంట్ గా అయినా నిలబెట్టుకొని గెలిపించుకుంటాం అని చెప్పి అన్ని అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు వాళ్ళందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా నేను గతంలో కూడా మీరు నేను మహాపాదయాత్ర నిర్వహించే రోజు పడంచేర్ కాన్స్టిట్యూన్సీలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాట చెప్పిన మా కార్యకర్తలు పాదయాత్ర మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు అక్కడ నుంచి చెప్పిన షెడ్యూల్ వచ్చినాక మా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పి చెప్పిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి నిన్న షెడ్యూల్ వచ్చింది కాబట్టి మా కార్యాచరణ కూడా నిర్వహించాలని చెప్పి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా నా కార్యాచరణ నీలం మధు ముదురాజ్ అనే వ్యక్తి పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతుండు అది ఇండిపెండెంట్గా నిలబడడానికి ఇండిపెండెంట్గా రెడీ అయినా అట్లనే ఇండిపెండెంట్గా రెడీ అయినప్పుడు మిగతా పార్టీలు కూడా నాకు పిలిచిర్రు మాట్లాడిన నాతో ఫోన్లు కూడా మాట్లాడారు అందరు కూడా మీ జాతికి జరిగిన అన్యాయంలో మా పార్టీలో చేరకండి అన్నారు పార్టీలో చేరిన కాదు ముఖ్యం కాదన్నా మా ఆత్మగౌరవం ముఖ్యం తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం అన్నారో ఈరోజు మా ఆత్మగౌరవం కూడా వచ్చింది మా బిడ్డలకు ఎవరైతే సీట్ ఇస్తారు చెప్పండి మీరు టికెట్ డిక్లేర్ చేస్తారా టికెట్ డిక్లేర్ చేసిన రోజు జాయిన్ అవుతానని చెప్పిన కానీ డిక్లేర్ చేయకపోతే నా పడంచేర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మేమందరం ఉన్నాం నీకు అండగా ఉన్నాం ఇండిపెండెంట్గా నిలబడమన్నారు దాని గురించి కార్యాచరణ డేట్ ఫిక్స్ చేసిన దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దుర్గా నవరాత్రుల రోజు మంచి రోజు 16వ తేదీ రోజు ఉదయం పొద్దున 10 గంటలకు కొత్తపల్లి గ్రామం 1వ పోలింగ్ బూత్ నుంచి నా పాదయాత్ర జరుగుతుంది మీ బిడ్డనై వస్తున్నా మీ కుటుంబ బిడ్డనై ఆ దుర్గామాతను ఎట్లయితే నమ్మి ఆ దుర్గామాతను అల్లాను ఆ జీసస్ను అందరినీ నమ్ముకొని నేను మీ బిడ్డనై మీ ఇంటింటికి వస్తున్నా మీ గడప గడపకు వస్తున్నా మీ సమస్యలు ఇంటా మీ సమస్యలు తెలుసుకుంటా మీ బిడ్డలాగా మీ అందరూ కూడా కడుపులో పెట్టుకుని నన్ను దీవించాలని పడంచేర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గడప గడపకు ప్రతి ఒక్కరి సమస్యలు ప్రతి ఒక్కరి బాధలు యువతది అదేవిధంగా రైతులది ప్రతి ఒక్క వర్గాలది ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి గవే మా మేనిఫెస్టో ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో ప్రజలు ఏమి కోరుకుంటారు కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమి కోరుకుంటారు ఆ ప్రజలను అట్లా అభివృద్ధి బాటలు నడపడానికే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16వ తేదీకి రావాలనుకున్నా అందరూ కూడా చెప్తారు నీలమ్మదు రాజీనామా చేస్తుండే ఈరోజు రాజీనామా చేస్తుండే అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళలో అదేవిధంగా మీతో మాట్లాడారు ఖచ్చితంగా రాజీనామా చేస్తా దానికి కూడా ప్రజల మధ్యలో చేస్తా ఏది 16వ తేదీ రోజు కొత్తపల్లి గ్రామంలో అక్కడనే రాజీనామా ప్రజలలో పాదయాత్రలనే రాజీనామా చేసి ఆ రోజు వరకు చూస్తున్నా ఏ పార్టీ అయినా నాకు వచ్చి టికెట్ డిక్లేర్ చేస్తుందంటే ఆ కండువ వేసుకొని ఆ పార్టీ గుర్తు వల్ల పోటీ చేస్తా నీలమ్మదు ముదురాజ్ అని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్న ముదురాజు బిడ్డలకు ఏమి కావాలి ఆత్మగౌరవం కావాల్సి వచ్చిన రోజు వచ్చింది ఆత్మగౌరవం గాలి ఇయ్యలేదు ఈ పడంచేరు ప్రజలు ఇస్తా అంటారు మీ ఆత్మగౌరవం నేను ఇస్తాం బిడ్డ మీరు వచ్చి నిలబడండి అంటారు సార్ ముఖ్యమంత్రి సార్ నేను ఎన్నో కష్టం ఎందుకంటే 2001లో నాకు మీసం కట్టు వచ్చింది